హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నెల్లూరు స్టైల్లో నాటుకోడి పులుసు ఎలా చేయాలో చూద్దాము. కావాల్సిన మసాలా ఇంగ్రీడియంట్స్ అనేవి డీటెయిల్గా ఇక్కడ పెట్టున్నాను. గసగసాలు ఒక స్పూను, చెక్క లవంగా కొన్ని, ధనియాలు ఒక రెండు స్పూను. ఇది జస్ట్ వేడయ్యేదాకా వేయించుకుంటే చాలు. రోజుకాయ ఏదేమి అవసరంలో జస్ట్ కొంచెం వేడైతే చాలు. ఇది మిక్సీలో వేసేసుకుందాము. జీడిపప్పు ఒక రెండు, పుచ్చకాయ పప్పు కొంచెం వేసుకొని మంచిగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఎండి కొబ్బరి ఒక కాల్ చిప్ అంతా చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్గా కలర్ మారుతుంటే ఇంకా తీసేసి ఇదిను మనం పౌడర్ చేసుకున్న మిక్సీ బౌల్లో వేసుకొని వెల్లుల్లిపాయ ఒక మొత్తం గడ్డ తొక్కంతా తీసేసి పాయలు పాయలుగా వేసి మంచిగా ఇలా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు కప్ అంత నీళ్ళు వేసుకొని స్మూత్ పేస్ట్గా ఇలా మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఒక 4 స్పూన్లంతా నూనె. నూనె వేడవుతున్నప్పుడు చిన్న ముక్కంత చెక్క లవంగా ఒకటి, ఉల్లిపాయ ఒక రెండు మీడియం సైజ్ది చిన్న చిన్నవి ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయ 2, కరివేపాకు కొంచెం. మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు ఈ కూరకి సరిపడంత ఉప్పు వేసేసుకున్నాము. ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కలర్ మారి ఇంత కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి. చూసారా ఈ కలర్ రావాలి. సో ఉల్లిపాయ మంచిగా వేగింది. ఇప్పుడు నాటుకోడి మంచిగా మనకు కావాల్సినంత పీసెస్గా కట్ చేసుకొని మంచిగా క్లీన్ చేసుకొని పసుపు అంతా బాగా కడిగి ఈ పీసెస్ అంతా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి కూరని. ఇలా బాగా కలుపుకునేసి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాము. సో 2 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒక పసుపు, ఒక 1/2 స్పూన్ అంత పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాము. జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 స్పూన్ అంత వేసుకునేసి మంచిగా కలుపుకుందండి. బాగా ఇలా కలుపుకోవాలి. కలిపేసుకునేసి టొమాటో ఒక పెద్ద సైజు టొమాటో ఇలా చిన్న చిన్న కట్ చేసుకొని జస్ట్ అలా పైన అలా కలిపేసుకునేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మా మమ్మీ ఈ మెథడ్ ఫాలో అవుతారు. సో తన వే ఆఫ్ నాటుకోడి పులుసు అన్నమాట, నెల్లూరు స్టైల్లో. ఇప్పుడు కారం 2 స్పూన్లు. మీకు ఎక్కువ కారం ఇష్టం అనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. మంచిగా ఇలా బాగా కలుపుకోవాలి. జీడిపప్పు మరి పుచ్చకాయ పేస్ట్ కదా, అది ఆప్షనల్. జీడిపప్పు మరి పుచ్చకాయ విత్తనాలు పేస్ట్లో వేసుకున్నాం కదా, అది ఆప్షనల్ అన్నమాట. నెల్లూరు పులుసులో వేసుకోరు, బట్ వేసుకుంటే ఏమంటే మంచి క్రీమీ టెక్స్చర్ వస్తుంది, బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల దాకా మగ్గనివ్వాలి. సో 5 మినిట్స్ అయింది. మంచిగా మసాలా అంతా బాగా ఫ్రై అయింది, మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇలా బాగా కలుపుకునేసి మనం మసాలా రెడీ చేసుకున్నాం కదా ఫస్ట్లో, అది మొత్తం వేసేసుకుందాము. వేసేసుకొని బాగా కలుపుకుంది. ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకోండి కలిపేటప్పుడు. మంచిగా ఇలా కలిపేసుకునేసి మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వండి. సో 2 మినిట్స్ అయింది. మసాలా అంతా మంచిగా ఫ్రై అయింది, భలే వాసన వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. సో ఇలా బాగా కలిపేసుకొని
ఒక రెండు కప్పులంతా నీళ్ళు. ఇది మిక్సీలో కొంచెం మసాలా అంతా మిగిలి ఉంటుంది కదా, అదంతా మిక్స్ చేసేసుకొని వేసేసుకోండి. ఒక రెండు కప్పులంతా నీళ్ళు చాలు. బాగా ఇలా కలుపుకునేసి కుక్కర్ మూత పెట్టేసి ఒక 4 నుంచి 5 విజిల్స్ దాకా రానిద్దాము. ఒకవేళ మనకేమైనా ముక్క ఉడకలేదు అనిపిస్తే ఇంకొక 1 2 విజిల్స్ ఎక్కువ చేసుకోవచ్చు. కోడి పట్టి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు మాకు వచ్చి ఒక 4 విజిల్స్ అయింది అండ్ ముక్క కానీ బాగా ఉడికింది. లాస్ట్లో ఇంకా కొత్తిమీర గార్నిష్కి వేసేసుకుంటాం. అంతే, నెల్లూరు స్టైల్లో నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మా మమ్మీ చేసే మెథడ్లో ఈ మెథడ్లో చేయండి అండ్ సంగట్లోకి అన్నంలోకి అన్నిటికీ సూపర్గా ఉంటుంది. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ.